నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ రోల్ మోడల్ రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శారదకి ఆ రోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు మెలకు వచ్చింది ప్రతిరోజు ఆ సమయానికి నిద్రలేచే ఆమె భర్త శ్రీనివాసరావు ఆదమర్చి నిద్రపోతున్నాడు నీలిరంగు బల్బు వెలుగులో మురిపెంగా భర్తని చూసుకుందామె సుదీర్ఘమైన ఆలోచనలోకి వెళ్లిపోయింది ఆ రడుగున ఆజానుబాహువు మంచి రంగు కోలమొహం నిరంతరం తాను చురుగ్గా ఉంటూ తన చుట్టూ ఉన్న వాళ్లని అదే వేగంతో పనిచేయించే నైజం నిజాయితీ ఒక పక్క అయితే ఆలోచన ఆహార్యం ఆరోగ్య విషయాల్లో క్రమం తప్పని అలవాట్లు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ విచక్షణ కోల్పోని విలువలు మరోపక్క ఉద్యోగ జీవితంలో ఎన్నెన్నో అవార్డులు రివార్డులు ప్రశంసలు ప్రమోషన్లు అందుకున్న తొణకని బెనకని నిగర్వి కాకపోతే మనిషి మాటల్లో చేతల్లో వేగం ఆయనలో ప్లస్లు మైనస్లు బేరీజు వేసుకుంటే ప్లస్సులదే అవ్వడం డబ్బుకి హోదాకి కొదవలేకపోవటంతో జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది జాతీయ బ్యాంకులో క్రింది స్థాయి నుండి తెలివితేటలతో మేనేజర్ స్థాయికి ఎదిగాడు శ్రీనివాసరావు తన ఎదుగుదలకు కారణమైన సంస్థ ఎదుగుదలకు సిన్సియర్ గా తన వంతు పాత్ర పోషించి ఎంతో మందికి ఆసరా కల్పించాడు శ్రీనివాసరావు కొడుకు అభిరామ్ కోడలు అర్చన ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే లోనే ఇద్దరు ఉద్యోగాలు కూతురు స్నిగ్ధ అల్లుడు రవి ఇద్దరు డాక్టర్లే ఆస్ట్రేలియాలో ఉంటారు పదవీ స్థాయిలో శ్రీనివాసరావుదే చేయి కావడం వల్ల పిల్లల ఫీలింగ్స్ పలు పర్యాయాలు హతయినా ఆయన మీదున్న గౌరవంతో బాల్యం నుండి అలవాటుపడ్డ భయంతో ఇప్పటికీ ఆయన మాటకెదురు చెప్పరు పెళ్లికి ముందు స్నిగ్ధ అమెరికాలో ఇంటర్నల్ మెడిసిన్ చదువుతానంటే మన దేశంలో లేని చదువులా మన దేశంలో లేని ఉద్యోగాల అవన్నీ అంటూ ఇక్కడే జనరల్ మెడిసిన్ డీఎన్బి చేయించి యూపీఎస్సీ రాయించాడు స్నిగ్ధ ఆ పరీక్షల్లో ఉత్తీర్ణురాలై రైల్వే డాక్టర్గా ఉద్యోగం తెచ్చుకుంది ఆ తరువాత రవితో పెళ్లి తర్వాత ఇద్దరూ ఆస్ట్రేలియా వెళ్లిపోవడం అక్కడ తనకు ఇష్టమైన ఇంటర్నల్ మెడిసిన్లో చేరడము జరిగిపోయాయి అభిరామ్ కూడా తండ్రి ముందు మాట్లాడలేడు అమెరికా వెళ్లే ఆఫర్ వచ్చిందని తల్లి ద్వారా తండ్రికి తెలియజేశాడు ఎందుకు శారదా భార్యాభర్త ఇద్దరికి ఇక్కడే మంచి ఉద్యోగాలున్నాయి నేను సంపాదించేదంతా వాళ్ళ కోసం కాదా అని తోసిపుచ్చాడు అప్పట్నుంచి అభిరామ్ అర్చన ఇద్దరూ ఆయనతో మాటలు తగ్గించేశారు పగలు ఉద్యోగాలకు వెళ్లడం రాత్రిలు ఆలస్యంగా ఇంటికి రావడం ఎంతో అవసరమైతే తప్ప తండ్రితో తడిపొడి మాటలు మాట్లాడడం చేస్తున్నారు ప్రతిరోజు ఉదయం హడావిడే నాలుగు గంటలకే లేచి వాకింగ్ యోగా చేసి ఎనిమిది గంటలకల్లా వార్తాపత్రికలు తిరగేసి కాలకృత్యాలు ముగించుకొని తొమ్మిదింటికల్లా ఆఫీస్కు బయలుదేరే శ్రీనివాసరావు కొడుకు కోడలు కూడా ఉదయాన్నే నిద్రలేస్తారు అనుకుంటాడు శని ఆదివారాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర లంచ్ టైంలో కొడుకుతో అవి ఏంట్రా లావవుతున్నావు ఉదయాన్నే లేచి నాతో వాకింగ్కి రారాదు అన్నాడు శ్రీనివాసరావు థ్రెడ్ మీద రోజు ఉదయం ఓ గంట నడుస్తున్నా డాడీ ఉదయాన్నే నాచురల్ ఎయిర్లో నడిస్తేనే బాగుంటుంది ఊపిరితిత్తులకు ఓజోన్ కూడా అందుతుంది అన్నాడు తెల్లవారుజామున నాలుగు గంటలకా అని అర్చన అవాక్కయ్యింది అబీవైపు చూసి పెదవి విరిచింది ఆ దృశ్యం శారద కంటపడ్డది అప్పట్నుంచి శని ఆదివారాల్లో లంచ్ డిన్నరు సమయాల్లో కూడా తండ్రితో కలవకుండా తప్పించుకోవడం కోసం బయటికి వెళ్ళడము లేకపోతే తండ్రి కంటే ముందు ఆయన వెనకో తినడం చేస్తున్నారు కొడుకు కోడలిలో వచ్చిన ఈ మార్పును శ్రీనివాసరావు గమనించాడు అభి అర్చన ఇద్దరూ ఏమైపోయారోయ్ పది గంటలైనా ఇంకా బ్రేక్ఫాస్ట్ కి రారేంటి అన్నాడు భార్యతో రాత్రి సినిమాకెళ్ళొచ్చినట్టున్నారు పడుకున్నారు రెండి వాళ్ళు తర్వాత టిఫిన్ చేస్తారులేండి అని చెప్పింది శారద ఏమిటో అలవాట్లు అదుపు తప్పుతున్నాయి అంటూ శారద వద్దంటున్నా వినకుండా మేడ మీదకెళ్లి రే అభి అని తలుపు మీద తట్టాడు కాసేపటికి నిద్రమత్తులో అస్తవ్యస్తపు దుస్తుల్లో వచ్చిన అర్చన మామగారిని చూసి తలుపు చాటికెళ్లి మేం వస్తాం మీరెల్లండి అని మొహం మీదే తలుపేసింది వేగంగా కిందికొచ్చిన శ్రీనివాసరావు తన అసహనాన్నంతా భార్య మీద ప్రదర్శించాడు నేనంటే మీకు కోపం వస్తుంది గాని వాళ్ళు మనంత అయ్యారు పిల్లల విషయంలో వాళ్ల తండ్రి నిద్ర చదువు కెరీర్ విషయాల్లో పదే పదే మనం జోక్యం చేసుకోవటం ఏం బావుంటుంది చెప్పండి అభికి భార్య వచ్చింది సంసారం ఏర్పడింది వాళ్ల విషయాలు వాళ్ళు చూసుకునే వయసు వచ్చాక చిన్న చిన్న విషయాల్లో కూడా ఇంకా మన ప్రమేయం అవసరమా చూసి ఉండాలి లేకపోతే మన గౌరవం మసకబారిపోతుంది మనస్పర్ధలు వస్తాయి ఆ తర్వాత మీ ఇష్టం అంది ఇదంతా నిన్నటి వరకు ఉన్న ఇంటి పరిస్థితి శారదకి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది అదేమిటంటే భర్త వేగానికి ఇన్నేళ్ళు ఉద్యోగ వ్యాపకం ఉండబట్టి సరిపోయింది నిన్నటితో శ్రీనివాసరావుకి అరవై ఏళ్ళు నిండటంతో ప్రభుత్వం ఉద్యోగ విరమణ ఇచ్చేసింది ఇంతకాలం కొడుకు తండ్రి మాటకి ఎదురు చెప్పలేకపోయినా తల్లి దగ్గర తన అసహనాన్ని ఆవేశాన్ని ప్రదర్శించేవాడు కోడలైతే చాటుగా మామగారిని అనే అనరాని వినరాని మాటలు శారద చెమినబడ్డ సందర్భాలు ఉన్నాయి ఇవాంటి నుండి ఈయన వేగాన్ని ఎలా భరించాలో మంచం మీద కూర్చున్న శారద ఆలోచనల్లో ఉండగానే శ్రీనివాసరావు కూడా నిద్రలేచి కూర్చున్నాడు తననే చూస్తున్న భార్యతో ఏమిటోయ్ ముందే లేచావా నాకు బాగా నిద్రపట్టేసింది నన్ను లేపొచ్చుగా అన్నాడు ఈ వాటి నుండి తొందరగా లేపాల్సిన హడావిడు లేదుగా ఇంకాసేపు పడుకోండి నెమ్మదిగా లేవచ్చు అంది శారదా ఆఫీస్కెళ్లాల్సిన పని లేనంత మాత్రాన నా అలవాట్లు మారతాయనుకున్నావా శారదా నువ్వు నాతో వాకింగ్కి రావచ్చుగా అన్నాడు శ్రీనివాసరావు అమ్మో ఈ చలిలో నా వల్ల కాదు బాబు అంది దుప్పటి కప్పుకుంటూ ప్రతిరోజు కంటే ఆ రోజు మరో గంట సేపు ఎక్కువగా రిలాక్స్డ్గా వాకింగ్ చేసి ఇంటికి చేరుకున్నాడు శ్రీనివాసరావు భార్య ఇచ్చిన వేడివేడి కాఫీ తాగుతూ కబుర్లు చెబుతుంటే మరో గంట గడిచింది ఎందుకు నిన్నటి వరకు ఉన్న వేగవంతమైన జీవితాన్ని ఆకస్మికంగా ఆపేసి ఇవాళ్టి నుండి విశ్రాంతి తీసుకోమనడం ఏమీ బాగోలేదోయ్ అన్నాడు శారదతో అలా ఎందుకనుకుంటారు ఇన్నేళ్ల పరుగు జీవితానికి రెస్ట్ దొరికిందనుకోండి మీద పడుతున్న వయసుకి అరవై వచ్చాయి మనసుకి వయసుకి విశ్రాంతి అవసరమనేగా ప్రభుత్వం మీకు రిటైర్మెంట్ ఇచ్చింది నిన్నటి వరకు చేసిన అదే పని అరవై ఏళ్ళు రాగానే ఆపేయమనడం అన్యాయం కదా అన్నీ తెలిసిన మీకు న్యాయాన్యాయాల గురించి నేనేం చెప్పేది నన్ను చూడు ఎంత ఆరోగ్యంగా ఉన్నానో అసలు అరవై ఏళ్ళు అనేది ఒక వయసా ఇవాళ కోళ్ళ నుండి క్యాన్సర్ వరకు వైద్యం మందులు మనిషి జీవన ప్రమాణాన్ని పెంచుతున్నాయి రాజకీయ నాయకుల్ని చూడు అన్ని కీలక రంగాల్లో తలలు పండిన వాళ్లే వాళ్లకి లేని ఈ వయోపరిమితి మాలాంటి ఉద్యోగస్తులకే ఎందుకు తమరు రిటైర్ అయి ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే కొడితే ఎలా మహాశయ ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలంతే లేచి స్నానం చేసి రండి కలిసి టిఫిన్ తిన్నాం అంది శారద రోజు ఈ టైంకి ఆఫీస్కి బయలుదేరుతూ ఉండేవాణ్ణి అని గతాన్ని వదలకుండా తలుచుకుంటూ బాత్రూంకి వెళ్లాడు శ్రీనివాసరావు కాలహరణం ఇప్పుడు శ్రీనివాసరావుకి పెద్ద సమస్యే కూర్చుంది హాల్లో కూర్చుని టీవీ న్యూస్ చూస్తున్నాడు నాలుగైదు న్యూస్ పేపర్లు చదువుతున్నాడు ఒకరోజు ఏవండి మన కోసం కేరళ టూర్ కి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తానంటున్నాడు వెళదామండి అంది శారద భార్య ఉత్సాహాన్ని ఇన్నేళ్లు పట్టించుకోని శ్రీనివాసరావు కాదనకుండా సరేనన్నాడు అలా మరుసటి నెలలో తిరుపతి ఆ తరువాత కాశీ వరుసగా ప్రతి నెల ఏదో ఒక పుణ్యక్షేత్రానికో విహార స్థలానికో తల్లిదండ్రుల్ని పంపిస్తున్నాడు కొడుకు ఆరు నెలలు తిరిగేసరికి కాశీ నుండి కన్యాకుమారి వైష్ణోదేవి చార్దాం నేపాల్ పశుపతి నాథ ఆలయం వరకు అన్ని యాత్రలు పూర్తి చేశారు శ్రీనివాసరావు శారద తరువాత స్నిగ్ధ అల్లుడు ఆస్ట్రేలియా రమ్మంటే మూడు నెలలు అక్కడికి వెళ్ళొచ్చారు ఇన్నేళ్ల ఉద్యోగ జీవితంలో ఒకటి రెండుసార్లు తిరుపతి భద్రాచలం తప్ప భార్యా పిల్లలతో మరెక్కడికి వెళ్ళని శ్రీనివాసరావుకి భార్యతో కలిసి ప్రయాణాలు చేయడం రిలీఫ్గా అనిపించింది ఆస్ట్రేలియా నుండి వచ్చిన రెండో రోజు రాత్రి ఎప్పుడూ తండ్రితో ఎదురుపడి మాట్లాడని అభిరామ్ హాల్లో తండ్రి దగ్గరకొచ్చాడు డాడీ అర్చనకి నాకు అమెరికా వెళ్లే ఆఫర్ వచ్చింది కంపెనీలే పంపుతున్నాయి ఇంకో రెండు నెలలలో వెళుతున్నాం అని చెప్పాడు ఎప్పుడూ తల్లి ద్వారా వర్తమానాలు పంపే కొడుకు ఈసారి ధైర్యంగా తన దగ్గరకొచ్చి అలా ధైర్యంగా మాట్లాడడం ఆశ్చర్యం అనిపించలేదు శ్రీనివాసరావుకి అమెరికాలో ఎవరు ఎప్పుడు ఏ ప్రాంతంలో ఎవరి మీద కాల్పులు జలుపుతున్నారో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి రోజుకో వార్త చూస్తున్నాం అలాగే ట్రంప్ విధానాల వల్ల ఏ కంపెనీ ఎవరిని ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తుందో కూడా తెలియడం లేదు అంటున్న శ్రీనివాసరావుతో అర్చన వచ్చి వాదన ప్రారంభించింది ఇప్పుడు ప్రెగ్నెంట్వి కదమ్మా డెలివరీ అయ్యాక వెళ్ళండి అంది శారద ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ మాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదు ఇప్పుడు నాలుగో నెలే కదమ్మా డెలివరీ టైంకి మీరే అక్కడికి రండి పుట్టబోయే పాపకో బాబుకో అక్కడ సిటిజన్షిప్ వస్తుంది అన్నాడు అభి మీరిద్దరూ వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక నా పర్మిషన్తో పనేముంది అని లేచి వెళ్లిపోయాడు శ్రీనివాసరావు ఆ రోజు రాత్రి భార్యతో స్నిగ్ధకి ఇంతవరకు లేరు తొలిసారి కోడలికి మనింట్లోనే డెలివరీ అయితే బాగుంటుంది మాతృదేశ పౌరసత్వం కంటే దేశపు పౌరసత్వమే గొప్పదా డెలివరీ అయ్యాక వెళ్లమని మరోసారి నువ్వే వాళ్లకు సర్ది సారదా అన్నాడు శ్రీనివాసరావు మర్నాడు శారద కొడుక్కి కోడలికి చెప్పి చూసింది కానీ ఫలితం శూన్యం ఆ రోజు మధ్యాహ్నం కొడుకుతో తనే ఇప్పుడు అమెరికా వెళ్లాల్సిన అవసరం ఏముందిరా అర్చనకి ప్రసవం అయ్యాక ఆలోచిద్దాం మీరిద్దరూ ఒకసారి ఆలోచించండి అని చెప్పాడు శ్రీనివాసరావు అభిరామ్ బదులు చెప్పకుండా వెళ్ళిపోతుంటే అభి ఈ ఒక్కసారికి మీ నాన్న చెప్పింది వినండ్రా అంది శారద దీనంగా వదిలే శారదా వాళ్ళిష్టం మనం చెప్పాల్సింది చెప్పాం అని లేచి కింద హాల్లోకి వచ్చేశాడు శ్రీనివాసరావు ఏంటమ్మా వినేది అసలు ఈయన పగలంతా ఇంట్లో ఉండడం వల్లనే ఈ నశ ఎక్కువైంది ప్రతిదానికి ఆయన మాటే నెగ్గాలంటే ఎలా రిటైర్ అయ్యాక ఏ పని లేకపోతే ఇలాగే ఉంటుంది మా ఆలోచనలు మాకుంటాయి ఇంటికి రావాలంటేనే భయం పుడుతోంది ఇలా ఇంట్లో ఉండి అందరినీ సతాయించే కంటే హాయిగా ఏదైనా జాబ్ చేసుకోమని చెప్పు అని బయటికి వెళ్ళిపోయాడు అభి కొడుకు మాటలు కింది గదిలో కూర్చున్న శ్రీనివాసరావు ఆత్మాభిమానానికి ముళ్లల్లా గుచ్చుకున్నాయి కొడుకు వెళ్ళగానే శారద వేగంగా కిందికి దిగొచ్చింది భర్త కనిపించలేదు ఏమండి ఏంటి శారద ఇక్కడున్నాను అన్నాడు ఇంటి ముందున్న మొక్కలకి నీళ్లు పోస్తూ శారద అక్కడికొచ్చి మీకెందుకండి ఈ పనులన్నీ ఇలా రండి అంది నాకూడా కాలక్షేపం కావాలిగా అన్నట్టు నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ మీటింగ్కి వెళ్ళాలి రావడానికి సాయంత్రం అవుతుంది అని బయటికెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి శారదతో ఇవాళ మా మీటింగ్కి పాత క్లయింట్స్ వచ్చారు చలపతి నీకు తెలుసుగా అతను మరో పార్ట్నర్తో కలిసి కామర్స్ కోర్సులతో కాలేజీ పెట్టారు నన్ను ఎంబీఏ స్టూడెంట్స్కి ఫైనాన్స్ క్లాసులు చెప్పమని రిక్వెస్ట్ చేశాడు కాలేజీ మేడ్చల్లో ఉందట కాలేజీలో చేరదాం అనుకుంటున్నాను అన్నాడు శ్రీనివాసరావు రోజు మేడ్చల్ ఏం వెళ్తారులేండి మీకొచ్చే ఫంక్షన్ మనకి చాలు లేండి అలా సారు నాకు టైంపాస్ కావాలిగా మీకెందుకండి అంత దూరం వెళ్ళడం వద్దు ఇన్నేళ్ళు చేసింది చాలు కాలేజీ స్టూడెంట్స్ బస్ నుంచే బయలుదేరుతుందంట ఇంకో ఇద్దరు ఫ్యాకల్టీలతో పాటు నేను కూడా అదే బస్సులో వెళ్తాను రేపటి నుంచి ఎనిమిది గంటలకే బయలుదేరాలి మళ్ళీ నువ్వు నాకు లంచ్ బాక్స్ పెట్టివ్వాలి అన్నాడు నవ్వుతూ శ్రీనివాసరావుకి కొత్త దినచర్య ప్రారంభమైంది బిజీగా మారిపోయాడు ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం పూర్తిగా మానేశాడు ఆదివారం కూడా మీటింగ్ ఉందని వాళ్ళని వీళ్ళని కలవాలని పగలంతా బయటే గడుపుతున్నాడు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతుంటే శ్రీనివాసరావు మౌనాన్ని తల్లి కొడుకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎలా ఉంది డాడీ కాలేజ్ స్టూడెంట్స్తో కొత్త జీవితం అని అడిగాడు అభి నేను రిటైర్ అయినా అన్న సంగతి మర్చిపోతున్నాను ఐ ఆమ్ హ్యాపీ అన్నాడు అలా నెల రోజులు గడిచాయి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు అభి అర్చన అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో షాపింగ్ చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు శారదకి వాళ్ళు తీసుకెళ్లే వస్తువులు బట్టలు సర్దటంతోనే సరిపోతోంది మొదటి వారాంతంలో శారదా నుంచి నేను కాలేజీకి వెళ్లడం లేదు అన్నాడు శ్రీనివాసరావు ఈ మాట ఎప్పుడు చెబుతారా అని చూస్తున్నాను పిల్లలు వెళ్ళిపోయాక ఉండేది మనిద్దరమేగా ఎందుకొచ్చిన ఉద్యోగం చెప్పండి అంది శారద నిట్టూరుస్తూ అందుకు కాదు అని అసలు విషయం చెప్పాడు ఆశ్చర్యంగా చూసి పోతే పోయింది రండి హాయిగా ఇంటి పట్టనుండకుండా మీకెందుకు ఈ వయసులో అంది శారద నాలుగు రోజుల తర్వాత శారద వంటింట్లో వంట చేస్తున్న సమయంలో శారద నాకు బయట పనుంది వెళుతున్నాను అని బయలుదేరాడు శ్రీనివాసరావు అమ్మా డాడీ ఇంట్లో లేరా వంటింట్లోకి వచ్చి అడిగాడు అభిరామ్ బయట పనుందని వెళ్ళారు మేడ్చల్ కాలేజీకి వెళ్ళడం లేదంట కదా అవునరా ఆ చలపతి నీకు తెలుసుగా నెలకి ముప్పై ఇస్తానని చెప్పి అంత మొత్తం ఇచ్చినట్టు సంతకం చేయించుకొని పదిహేను వేలు చేతిలో పెట్టాడట అవునమ్మా ప్రైవేట్ కాలేజీల్లో అంతే అందుకని మానేశారా అన్నాడు అభి బ్యాంకు మేనేజర్గా లక్ష రూపాయలు తీసుకొని పదిహేను వేలు జీతం కోసం రోజు అన్ని గంటలు కష్టపడడం అవసరం అంటావా చెప్పు నేనే వద్దన్నాను భలేదానివే అమ్మా అసలే మేమిద్దరం అమెరికా వెళ్లే సమయం దగ్గర పడుతోంది ఇప్పుడు ఈయన ఇంట్లో ఉంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు ఆయన అలా ఏదో ఒక ఉద్యోగానికి వెళ్లడమే మంచిది అన్నాడు అభి ఆయన మీ నాన్నరా అంది శారద బాధగా కాదనడం లేదమ్మా ఓ పని చేద్దాం మిగిలిన పదిహేను వేలు ప్రతి నెలా ఇస్తానని డాడీకి ముప్పై వేలు ఇవ్వమని చలపతికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు కొడుకులో ఇన్నాళ్ళు లేని తెలివితేటలకి శారద వాక్కై చూసింది అతడి వైపు ఏంటమ్మా మాట్లాడవు ప్రతిదాన్ని భూతద్దంలో చూడడమే ఆయనకు తెలుసు ఇన్నాళ్ళు బ్యాంకు ఇల్లు తప్ప మరో రోకం తెలియకుండా గడిపాడు డాడీ బయట కార్పొరేట్ కల్చరు కాంపిటీషను ఎలా ఉందో ఆయనకేం తెలుసమ్మా ఇలా మిగిలిన సగం జీతం నువ్వు ఇస్తున్నావన్న విషయం మీ నాన్నకు తెలిస్తే నువ్వు చెప్పకపోతే ఎలా తెలుస్తుందమ్మా నువ్వు కూడా చెప్పకు అన్నాడు రెండు రోజుల తర్వాత ఎప్పట్లాగే ఎనిమిది గంటలకే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్న భర్తతో మానేశారుగా మళ్ళీ ఇంత పొద్దుటే ఎక్కడికి అంది శారద రాత్రి చలపతి ఫోన్ చేశాడోయ్ ముప్పై వేలు ఇస్తాను రమ్మన్నాడు చలపతి మాటలు వెనక ఆంతర్యం శారదకు తెలుసు గనక ఆమె గుంబరంగా ఉండిపోయింది ఇంట్లో కూర్చొని ఏం చేస్తానోయ్ వెళ్తున్నాను అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు ఆ తర్వాత నెలలో అభిరామ అర్చన అమెరికా వెళ్లిపోయారు అభిరామ అమెరికా వెళ్లిన మరుసటి నెలలో చలపతి పదిహేను వేలు శ్రీనివాసరావు చేతికిచ్చి అసలు నిజాన్ని చెప్పేశాడు అంతే జరి జరిగిందేమిటో అన్వయించుకోలేని ఆంతర్యాలేమిటో అవగతం చేసుకున్న శ్రీనివాసరావు తన రిజిగ్నేషన్ లెటర్ చలపతి చేతిలో పెట్టాడు కాని శ్రీనివాసరావు ఎప్పట్లాగానే ఉదయం ఎనిమిది గంటలకు ఇంట్లో బయలుదేరి వెళ్లి సాయంత్రమే ఇంటికి తిరిగొస్తున్నాడు ఏమండి ఇంట్లో ఒంటరిగా ఉండి పిచ్చెక్కుతోంది పిల్లలు ఎలాగూ లేరు మన పెన్షన్ మనకి చాలు ఉద్యోగం మానేయండి అంది ఒకరోజు రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు శారద నడిచిన నాళ్లు నడవని శారద బోరు కొడితే నువ్వు ఏదో ఒక వ్యాపకం పెట్టుకో ఈ వయసులో అదొక్కటే తక్కువ నాకు వయసుదేముందోయ్ మనసుంటే నువ్వెంత వెనక్కి లాగితే అంత వెనక్కి వస్తుంది ఏమో బాబు మీ ఎనర్జీ వేరు అంది లైట్ ఆర్పి రెండు నెలల తరువాత రాత్రి కొడుకు ఫోన్ చేశాడని కోడలికి ఏడో నెల వచ్చిందని తమిద్దరిని అమెరికా రమ్మంటున్నాడని భర్తకు చెప్పింది శారదా నువ్వు వెళ్ళిరా శారదా నాకు వీలు పడదు అన్నాడు శ్రీనివాసరావు అదేంటండి ఇద్దరం వెళితే బాగుంటుంది కరెక్టే శారదా ఆరు నెలల నేను అక్కడ ఖాళీగా కూర్చోలేను ఈసారికి నువ్వు వెళ్ళిరా అని వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు నెల రోజుల తర్వాత ఒంటరిగా అమెరికా వెళుతున్న శారదకు ఎయిర్పోర్ట్లో ఆఫ్ చెప్పాడు శ్రీనివాసరావు తన కొలి కొడుకు కోడలు అమెరికా వెళుతుంటే వాళ్ల వెంటే ఆమెను పంపించాడు నాలుగు గంటల ప్రయాణం తర్వాత దుబాయ్లో ఫ్లైట్ మారడం కోసం లాంజీలో కూర్చుంది శారద అమ్మా నమస్కారం ఎక్కడికెళ్తున్నారు పరిచయం అని ఒక గొంతు శారదను పలకరించింది దేశం కాని దేశంలో ఆ పలకరింపు విని చటుక్కున వెనతిరిగి చూసింది శారద ఆశ్చర్యంగా అతన్ని చూసి చలపతి గారు మీరా నమస్కారం బాగున్నారా మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడుగా వాడి దగ్గరకే వెళుతున్నాను అని చెప్పింది శారద రావుగారు లేకుండా ఒంటరిగా వెళుతున్నారేంటి అన్నాడు అదేంటి ఆయన మీ కాలేజీలోనే పనిచేస్తున్నారుగా అంది ఆ తర్వాత చలపతి చెప్పిన విషయం విన్న శారద ఆ పైన ఏమీ మాట్లాడలేకపోయింది అభిరానికి కూతురు పుట్టింది వాట్సాప్ ఫేస్బుక్ల్లో మనవరాల్ని చూశాడు శ్రీనివాసరావు నిద్రపోయే ముందు స్కైప్లో రెండు రోజులకు ఒకసారి మనవరాలతో ఆడుకోవడం కుటుంబ సభ్యులతో మాట్లాడడం అలవాటైంది దగ్గరగా ఉన్నప్పటికంటే దూరంగా వెళ్ళాక పెరుగుతున్న మానవ సంబంధాలు ఆప్యాయతల్ని చూసి పెద్దగా ఆశ్చర్యపోలేదు శ్రీనివాసరావు మనవరాలకి ఆరు వచ్చేదాకా అమెరికాలోనే ఉండి ఇండియాకి తిరిగొచ్చింది శారద వచ్చిన దగ్గర నుంచి వారం రోజుల పాటు అమెరికా కబుర్లు చెబుతూనే ఉంది ఓ రోజు రాత్రి అన్నీ నేనే చెబుతున్నాను తప్ప మీరేం చెప్పడం లేదు వినడం తప్ప అంది నా గురించి చెప్పేందుకేముంది శారదా రొటీన్ కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలు చెప్పడం అంతేగా అన్నాడు కానీ నిజం తెలిసిన శారద ఆ క్షణంలో నోరు మెదపలేదు మరుసటి రోజు ఎప్పట్లాగే ఎనిమిదింటికే బయలుదేరుతూ ఇంట్లో ఒంటరిగా బోర్ కొడుతుందంటున్నావుగా నాతో రా అన్నాడు శ్రీనివాసరావు మారు మాట్లాడకుండా భర్త వెంట బయలుదేరింది శారద వాళ్ల కారు బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ లో ఓ పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది శ్రీనివాసరావు కారు దిగగానే ప్యూన్ వచ్చి డోర్ తెరిచాడు ఆయన కోసం వచ్చిన వాళ్లంతా లేచి నిలబడ్డారు అక్కడంతా కార్పొరేట్ కల్చర్ కనిపించింది శారదకి భార్యను తన చాంబర్లోకి తీసుకెళ్లాడు ఏమిటండి ఇది మీరు చలపతి కాలేజీలో పనిచేయడం లేదా అని అడిగింది ఏమీ తెలియనట్టు మాట్లాడకు శారదా మీ ముగ్గురికి అంతా తెలుసని నాకు తెలుసు ఇన్నేళ్లు నా ముందు చేతులు కట్టుకుని నిలబడిన చలపతికి కోట్లల్లో రుణాలు మంజూరు చేసిన నా చేతులు పదిహేను వేల కోసం అతడి ముందు చెయ్యి చాపలేకపోయాయి నిజం చెప్పు అభి చలపతితో ఏం మాట్లాడాడో నీకు తెలియదు అన్నాడు సూటిగా శారద కళ్ళల్లో నీళ్లు నో నో పిల్లలకి నేను అర్థం కాకపోవడంలో ఆశ్చర్యం లేదు జనరేషన్ గ్యాప్ అనుకుందాం కానీ నువ్వు కూడా నా ఆంతర్యాలకి విలువలకి వలువలోడదీసి నాతో నిజం చెప్పలేకపోయావు చూడు అదే నన్ను బాధిస్తోంది అన్నాడు శ్రీనివాసరావు చలపతి దగ్గర ఉద్యోగానికి రాజీనామా చేసి ఏం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో నువ్వు అమెరికా వెళ్ళావు నాలాగే ఉత్సాహం ఓపిక ఉన్న రిటైర్డ్ ఫ్రెండ్స్తో కలిసి చేసిన ఆలోచనల ఫలితమే ఇది దీని పేరు షార్ట్ మైండ్స్ కంపెనీ ఎంతోమంది చదువుకున్న యువకులు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నారు మన దేశంలో అవకాశాలు లేవన్న భ్రమతో విదేశాలకు పరుగులు తీస్తున్నారు అలాంటి వారితో స్టార్టప్ కంపెనీలు పెట్టించి ప్రోత్సహిస్తున్నాం షార్ట్ ఫిలిమ్స్ తీయడానికి ఆసక్తి ఉన్న క్రియేటివ్ యూత్ని ఎంకరేజ్ చేస్తున్నాం అంతేకాకుండా అరవై ఏళ్ళకే రిటైర్ అయి వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని ఇంట్లో కూర్చోలేని నాలాంటి వాళ్ల కోసం అర్హతల్ని బట్టి కొత్తగా సిక్స్టీ ప్లస్ డాట్ కామ్ ప్రారంభించి ఉద్యోగాలు చూపిస్తున్నాం అఫ్కోర్స్ అంతా వ్యాపారమే అనుకో అన్నాడు కాలానుగుణమైన ఒక కొత్త కోణాన్ని భర్తలో చూస్తున్న శారదకి ఆయన వయసు థర్టీ ప్లస్లా అనిపించింది శారద ఆశ్చర్యంగా చూస్తుంటే కాఫీ తాగు చల్లారిపోతుంది అన్నాడు ఆ కాలంలో నువ్వు బీకామ్ చదివావుగా ఇక్కడ అకౌంట్స్ చూడు నీకు కంప్యూటర్ గురించి నేర్పడానికి ఏర్పాటు చేశాను అన్నాడు అలా రెండేళ్లు గడిచిపోయింది అభిని జాబ్లో నుంచి తీసేశారట నాలుగు నెలల నుండి ప్రయత్నిస్తున్నా గాని ఏదీ సెట్ అవ్వడం లేదు ఈ వారంలో ఇండియాకు వచ్చేస్తున్నాడట ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాడట ఒకరోజు శ్రీనివాసరావుకి చెప్పింది శారద ఎక్కడో ఎందుకోయ్ మన కంపెనీలోనే వాళ్ళిద్దరికీ ఉద్యోగాలు ఇద్దాం అన్నాడు చిద్విలాసంగా శ్రీనివాసరావు సమయం సాయంత్రం ఆరు గంటలు హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవ సభ ఉత్తమ నూతన వ్యాపారవేత్తగా శ్రీనివాసరావుకి పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం యువతని ప్రోత్సహిస్తూ స్టార్టప్ కంపెనీలకు చేయూతనిస్తూ పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ ఎంతోమందికి రోల్ మోడల్గా నిలిచిన షార్ట్ మైండ్ సంస్థ సిఈఓ శ్రీనివాసరావు గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి బెస్ట్ బిజినెస్ మ్యాన్ అవార్డుతో సత్కరిస్తున్నప్పుడు అని సభా నిర్వాహకుడు ప్రకటించగానే కరడతాల ధ్వనులు మారుమోగాయి ఆడియన్స్లో కూర్చున్న శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల చేతులు ఆ కరతాల ధ్వనులతో జత కలిశాయి ఈ సందర్భంగా శ్రీనివాసరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అన్నారు నిర్వాహకుడు అందరికీ నమస్కారం పదవి విరమణ శాపం కాదు ఓ విరామం మూడు దశాబ్దాల అవిరామ శ్రమ తరువాత జీవితానికి లభించే విశ్రాంతి ఆ విరామ సమయానికి బలవంతపు వృద్ధాప్యాన్ని ఆపాదించుకొని గుళ్ళు గోపురాలకి పరిమితమైపోకండి కృత్రిమ ఆప్యాయతల మధ్య గడపదాటని జీవితానికి మిమ్మల్ని మీరు పరిమితం చేసుకోకండి పదవీ కాలంలో సశుప్తి దశలో ఉన్న ఆచరించలేని ఆలోచనలకు పదును పెట్టండి కొత్త అంకురాలు వస్తాయి నూతనోత్తేజం పుట్టుకొస్తుంది కాలంతో కరచలనం చేయండి అలా చేసినప్పుడే అద్దం గుర్తు చేసే వృద్ధాప్యం మీ ఛాయలకి రావడానికి భయపడుతుంది మలివయస్సులో చరిత్ర సృష్టిస్తున్న రామోజీరావు లాంటి మేధావులు ఎంతో మంది మనకు ఉదాహరణలుగా ఉన్నారు చరిత్ర సృష్టించకపోయినా పర్వాలేదు చేవచచ్చిన వాడిగా మాత్రం జీవించకూడదు నేటి గ్లోబల్ ఇరుకుతనంలో ఇంట బయట కృత్రిమ ఆప్యాయతలే వాటి మధ్య నువ్వు నువ్వుగా గుర్తింపు పొందాలంటే నీకు నువ్వే రోల్ మోడల్గా మారాలి అలాంటి ఆలోచనల్లో ఉండి ఆవిర్ ఆవిర్భవించిందే మా షార్ట్ మైండ్ సంస్థ దీనికి గుర్తింపునిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు అని కరతాల ధ్వనుల మధ్య చెప్పాడు శ్రీనివాసరావు ఇదండి రోజు కథ ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు